ఆకాశ పండుగ వచ్చింది, నా పిల్లము ఇల్లిడిచిపోయింది. అబ్బా, ఇంట్లో ఊరకోడు ఉరుకుతున్నట్టుంది, ఆకాశ పండుగ కదా. అబ్బా, ఈ ఇంట్లో ఆసన అస్సలత్తుంది, గొర్రెనో మేకనో. అవ్వా, ఎవ్వరి ఇంట్లో చూసినా కమ్మటి వాసన వస్తుంది, నా ఇంట్లోనే ఏం లేదు. ఆకాశ పండుగ చూడకుండా అలిగి అవ్వగారింటికి పోయింది నా పిల్లం. నీ అవ్వ, అది పోతేంది, నేను చేసుకోనా? అయ్యో, నీ అవ్వ పండుగ నాడే నాయ కూర, పైసలు లేవంటే ఓ పట్టుబట్టి అడుగుతున్నావు. నీ కూరల మన్ను ఎన్నడూ తినలేదా కూర? ఓ కుక్క మొక్క పోడా, ఆకాశ పండుగలే అల్ల ముఖం ఇళ్ళ ముఖం చూద్దామా? కుక్క ముఖమా? ఇప్పుడు బొక్కలు తెస్తే కుక్కలే కోళ్ళింటారు వదుతా. నీ అవ్వ చూడు చూడు మన్నట్టు పండుగ నాడే పైసలు లేకపోయా. అడా నిలుగాడేనా? ఓరా నీలు, అవ్వో ఆగితే అడుగుతారా పైసలు, నేనుండా ఉరుకుతా. ఆగ్రా. ఓ నో, అబ్బా అనిల్గా, 2000 తీసుకొని 2 వారాలే పండుగ కోరైనా నిత్తం అనుకుంటే ఉరుకుతున్నావురా? ఇలా నీ దగ్గర ఎట్టన్నా వసూలు చేస్తా ఆగ్రా. ఆకాశ పండుగ గోలే ఈ కాకరకాయలు కొంటారు ఎవరన్నా? నీ ఇచ్చంతరం గాని మా కొంటారు పో, అమ్మకొని అద్దకిలా రొట్టెల పిండి దేపో. కొంటారు నా అమ్మకత్త, కాకరకాయలమ్మా కాకరకాయలు, కల్తీ లేని కాకరకాయలు, కమ్మటి కాకరకాయలు. అబ్బా కమ్మటి వాసన, ఊరంతా కూర వాసనే. అద్దనంగా తెంపి అమ్ముకొని అద్దకిల పిండి తెమ్మన్నది. ఛీ, ఈ కాకరకాయలు ఎవరు కొంటారు? కాకరకాయలమ్మా కాకరకాయలు. అవ్వా, అందేం లేదంటే ఆకలి ఎక్కువ అన్నట్టు ఆకాశ పండుగ చేసుకుందామంటే అందరు పైసలు అడుగుతుర్రు. కాకరకాయలు రామశంకర, ఇవాళకి ఇట్లా 10 కిలో పిండి తీసుకుపోకపోతే ఆకాశ పండుగ బదులు దీపావళి చేస్తుంది. అగో అనిల్ గారు పైసలు ఇవ్వాలి. వారు అనిలు అనిలు, అయ్యో లేచేవల ముఖం చూసిండ్ర అయ్యల్లా, అప్పులోళ్ళ మీద అప్పులోళ్ళు ఎంట పడుతుర్రు, నేను దొరక. అవురా, అబ్బో నేను ఆగా. వారు అనిలు, నేను ఆగనంటే ఆగా. అవురా, అబ్బో నేను ఆగా. వారు అనిలు, అబ్బో నేను ఆగా. వారు అనిలు, ఆగురా, ఉరుకురా ఉరుకు, దొరుకుతాని సంగతి చెప్తా. ఇవాళ ఇరిచిపెట్ట బిడ్డ. హరహర మహాదేవ శంభో శంకర, తాయిని జరగాలి, అంతా శుభం జరగాలి. అయ్యో మంది అంత తాగిందా? తాగే ఉంటా. ఇప్పుడు ఎట్లా ఎవరన్నా నిచ్చుటోని అడుగుతా? మలానా, ఓ మలానా, అయ్యో ఎలా ఏం తీయాల ఎలాకు? నాకు ఇచ్చేటోడు కనబడతలేడు, నేను ఇచ్చినోడు కనబడతలేడు. చీని మందుకు పైసలు ఇచ్చే మానవుడు లేదు, ఇచ్చే పెళ్ళ ఇంట్లో లేదు. రాయే నా పెళ్ళమా, రాయే నా పెళ్ళమా, రాత్రి అయితే మందు లేదే. ఓహో నా పెళ్ళమా, ఒగల మారి పెళ్ళమా, ఉద్ధరించే వారే లేరే. కొట రంజు లేకుండా కూర్చొని మనిషిగా రాగాలు తీస్తాను అట్లానా? మరి నీకేడన్నా వస్తుంది ఏర్రయ్యా? నాకేం నోయ్యది, నీకే నొత్తది. దీరా పైలం నొత్తే మత్తు ఉన్నాయి దాగాళ్ళు, దాగాళ్ళు ఉన్నాయి, పైసలు పెట్టేందుకు వర్ధన ఉన్నది. అట్టిగానే పెడుతున్నా, అదే ఇద్దరు పిల్లల్ని ఇచ్చిన బాగానే కట్టబడ్డావు. ఇక నీ లెక్క అందరు అనుకుంటే ఊళ్ళో మొగోళ్ళంతా ఉత్తగానే తిరగాలి. వాట్ ఈ దిస్ బ్రో, నేను ఉత్తగానే తిరుగుతానా? జర అయితే మందయ్యానా? తీసుడు చూసినావా తమ్మి, సుఖం అంటే ఇక కోటయ్యదే. 10 కిలో పిండి కొనడానికి పొద్దుగాలు నుంచి ఇవ్వ ఈ కాకరకాయలు పట్టుకొని తిరుగుతానా? ఏంది కాకరకాయరా, ఇవాళ ఎవరన్నా కొంటారే ఎర్రన్నా? ఏం చేయాలి తమ్మి, ఇవి అమ్ముకుపోకపోతే రొట్టెల పిండి రాదు, రొట్టెల పిండి తీసుకోపోలేదనుకో మీ వదిలే పొట్టు పట్టు తిరుగుతుంది. నీవా నాది కూడా గిదే కోసమే చూడు చూడు అన్నట్టు ఇలా 1 రూపాయి కూడా లేదు. ఇంటికాడనేమో కూర తెమ్మని పోరు పెడుతుంది.
నీకు కరువాత మీ పైసలు నౌకరు కానివి. కరువేం కాకపోనే అటిన్నిటిని కట్టిన, మిగిలితే అనిల్ గారికి ఒక 2000 ఇచ్చిన, అందుకే లేవే. అనిల్ గారికి ఇచ్చినావా? వాని జట్ట మొక్కలు చెప్పు, నేను 500 ఇచ్చిన, అడుగుతా అంటే ఉరుకుతాడు. నీ అవా, నేను అడిగినా గట్లే ఉరుకుతుండే, బాగున్నాయి తీయాలి మొత్తానికి ఇచ్చిపెట్టనే. సరే తమ్మి, ఈ కాకరకాయలు అమ్ముకుంటా. ఓ కాకరకాయలమ్మ అవ్వా, అవతల అడుగు పెట్టుడే పాపం ఉన్నది. అవ్వా, వీళ్ళు ఇంట్లో కూర్చొని ఇరుగ తినాలంటే ఏం చేయాలి? అత్తగారు పెట్టిన ఇత్తడి బిందు ఉన్నది. నీ అవ్వ ఎంత తక్కువ అమ్మిన, 1000 రూపాయలన్నారావా? ఈ ఆకాశ పండుగ వెళ్ళుద్ది. ఆకాశ పండుగని అలిగి బెల్లం వెళ్ళిపోయా, నేనెవరి ఇంటికి పోవాలి? అక్క, ఆకాశ పండుగకు మీ ఇంటికి వస్తాననే బుద్ధున్నాదిరా, నన్ను తీసుకుపోయేది పోయింది, నువ్వు వస్తా అంటున్నావు, ఒక్క నడన చక్కగా ఉన్నావురా, అందుకే నీ పెళ్ళం బీకింది, ఫోన్ పెట్టాయి. ఆకాశ పండుగకు అందరింట్లుండగా అవ్వగారి ఇంటికి పోతివా పోసి, ఒక్కడిని నేను ఒక్కడిని ఉండలేను, బుక్కెడు తగలేను, చక్కగా మన ఇల్లు దొక్కే పోసి, ఒక్కడిని నేను. ఈడేవాడు అనిల్ గాడా? బిందమ్ముతా నేను దావత్ చేసుకుంటా. అబ్బో ఓరి పిసోడా, ఉరుకుతా నేను ఉత్తవ్వుకుంటా అనరా, అప్పటికి ఇంటికి రానా, అసలే మందుకు పైసలు లేవు, అసలే ఇచ్చి పెట్టా. కాకరకాయలమ్మా, కాకరకాయలు. నీ అమ్మాయి ఇక అర్ధ కిలో పిండి ఉద్దరణ కూర్చోబోతా. ఓ తమ్మి, ఒక అర్ధ కిలో పిండి ఉద్దరియావా? ఉద్దరినా కానీ అసలు నయం, ఏం పని చేయనోడు, నగదు పెట్టి పట్టకపోయాడు, ఉద్దరలేదు పో. అబ్బా నీలుగా, నాకు పైసలు ఇవ్వండి లేదు కానీ నువ్వు నగదు పెట్టి కూర్చోబోతావురా, ఆకు నీ సంగతి చెప్తా. జిట్టుకోడి కొట్టిచ్చిన, లొట్టి కళ్ళు తెచ్చుకున్నా, జిట్టు కొడి తింటా లొట్టి కళ్ళు తాగుతా, జిట్టు కొడి తింటా లొట్టి కళ్ళు తాగుతా. అన్న ఒక అర్ధ కిలో కూర. ఇప్పుడే అర్ధ కిలో కూర ఉంటే అనిల్ ఉంటాయండు, వద్దా అన్న కోలు చూతలేవు. అమ్మ అనిల్గా, నాకు పైసలు లేదు కానీ నువ్వు పండుగ వేసుకుంటావురా, నీ సంగతి చెప్తావు. అబ్బా పుట్ట మీది చెట్టు కళ్ళు చిట్ట చిట్ట జిమ్ముతుంది. జుట్టు కోడి కూరని చూస్తే లొట్టలే బుద్ధి అవుతుంది. అబ్బా రొట్టెలను పట్టుకుంటే పాన వెళ్ళిపోతుంది. అత్తగారు ఇత్తడి బిందె అమ్మితే ఆకాశ పండుగ వెళ్తుంది. ఇక దినుడే ఇర్రిగ దినుడే ఇక. అబ్బా అచ్చరా అప్పులోడు. బాపు పండుగ లేదండి లేదా, ఏమో పండుగ పూట వచ్చినావు. ఆహా అట్లానా, అప్పు ఇచ్చినాను కూడా పండుగ ఉంటుందని తెలియదారా నీకు? నా అప్పు నాకిస్తే ఇప్పుడే పోతా. ఇప్పుడు ఎక్కడియే ఉన్నాయని పండుగకే అయిపోయినాయి. ఇక నీ దగ్గర ఎక్కడ ఉంటాయిరా, అందుకని ఈ కలుకుండా నాకు కౌసుకూర రొట్టెలు నీకు. అయ్యో అదే బాబు ఇచ్చిపోయే. నా పైసలు ఇస్తాండ ఎప్పురా, ఇప్పుడే ఇక్కడ పెట్టిపోతా. అయ్యో నా దగ్గర ఇప్పుడు లేవే. లేవా? అయితే నేను ఎప్పుడు అడుగు తీరా పైసలు. ఇక అయ్యో కళ్ళు కొండబోతే కొండబోతుంది కానీ కుండా నిచ్చిపోయే, ఆ గౌన్లని తిడతాడు. ఏం బాధపడకురా, తాగినాక తాళాలు అప్పయ్యే పత్త. నువ్వైతే తిను కౌసుకూర రొట్టెలు. చీ నోటికాడి కళ్ళు గుండె ఉంచకపోతే గానే నిన్ను గోతిలో పెట్టా. అయినా నాకు కళ్ళెందుకు, కోడికూర రొట్టెలుండంగా కమ్మగా తినుడే. మళ్ళెవడరా వచ్చింది? అయ్యో మామ నువ్వా, గిటత్తివేందే నీ మీద పానం ఉందిందిరా పాస్వాన్లో, పైసలు ఇవ్వంటే పడిపోతావురా. పైసలా ఉన్నాం కురుకుతానా, ఏవో మాట్లాడతావు కానీ.
అట్లనా? మరి కోడి కూరకు రొట్టెలకు ఎట్లా వచ్చినాయిరా? ఉద్దరా ఉద్దరు తెచ్చుకున్నానే, ఆకాశ పండుగ కదా. అట్లనా? మా ఇంట్లో కూడా రొట్టెలు లేవురా, మీ అత్త తిడుతుంది. మళ్ళీ ఉద్దరు తెచ్చుకో, తెచ్చుకో ఉద్దరా మళ్ళా. ఓ నీ అయ్యా, ఇద్దరు మీద అన్ని తెచ్చుకున్నారా? ఉద్దరు నాకెవరు ఇస్తారా అనుకున్నారా? అప్పులోనివి మరి నీకెక్కడి? అయ్యో అయ్యో, రొట్టెలేంది కూరెట్లా తిందురు అయ్యా. కళ్ళు వాయే డోమ్ డోమ్, రొట్టెలు వాయే డోమ్ డోమ్, ఉత్తకూర మిగిలే డోమ్ డోమ్. నీ అవ్వ తింటా, ఉత్తకూరనే తింటా. ఓ రానీలు, నాకు ఆకాశ పండుగ వచ్చి రాలేదు అయ్యో. దండం పారగండం రా, అయితే నా పైసలు ఎప్పుడిస్తావు? పైసలు ఎక్కడే, ఒకని పట్టకోడు పగబట్టేస్తురు. అమ్మా పైసలు ఇచ్చేందుకే పండ్లు కొరికేందుకే నారా? ఎవరు అతిగా కొక్కో తిను. అయ్యో అన్నా, ఇచ్చిపోయే దండం పెడితేనే. నీదేరా అప్పు కిందికి తీసుకోబోతున్నా. అయ్యో రామా, ఇతర పిందమ్మినా ఉత్తరైంది పండుగ పండుగ, నా ఆకాశ పండుగ పండుగ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనపల్లె ముచ్చట్లు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్గొడ్డు మాత్రం మర్చిపోకుర్రే. అయితే లొట్టెలు బాగా తిను. అది బెల్గొడతారు కానీ నువ్వు ఇచ్చిన పిందామా తగ్గించవలేదని.